వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మీకు ఒక కొత్త రెసిపీని పరిచయం చేయబోతున్నాం. ఇమ్యూనిటీని పెంచే హెల్త్ డ్రింక్ని ఎలా చేసుకోవాలో మీకు చూపించడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ పంచకర్మ స్పెషలిస్ట్ ఆయుర్వేదిక్ సీనియర్ డాక్టర్ పూర్ణరాజేశ్వరి గారు. వారు ఇవాళ స్వయంగా హెల్త్ డ్రింక్ని మనకి చేసి చూపెట్టబోతున్నారు. మరి ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దామా? అమ్మ నమస్తే. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ, బాగున్నాను అమ్మ. జనరలీ ఇప్పుడు కరోనా మళ్ళీ పెరుగుతుంది అన్న భయం అందరిలో కూడా ఉంది. అయితే ఇమ్యూనిటీని పెంచే హెల్త్ డ్రింక్ మీరు చాలా బాగా చెప్తూ ఉంటారు, మాకు చాలా సార్లు చెప్పారు కూడా. అయితే ఇవాళ ఎలా చేసుకోవాలో చేసి చూపెడతారమ్మా. ఇవాళ అందరికి వ్యూయర్స్ కోసం మనం ప్రేక్షకులందరూ ఇంట్లో చేసుకునేలాగా సింపుల్ రెసిపీ, ఇది పెద్ద కష్టమైంది ఏం కాదు. సో ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఇంకోటి అంటే ఓన్లీ కరోనా అని కాదు, వైరల్ ఫీవర్స్ కూడా పనిచేస్తాయి. తర్వాత ఇప్పుడు అందరికి కోల్డ్ కాఫ్ సీజన్ కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా, వాటితో పాటుగా మెయిన్లీ ఇమ్యూనిటీ అనేది మన టార్గెట్ అనమాట. ఓకే, ఇమ్యూనిటీ పెరిగే, ఇమ్యూనిటీ పెరిగితే ఆటోమేటిక్గా ఈ కోల్డ్ కాఫ్ ఇలాంటివి తగ్గుతాయి అంటారు కదా. అందుకని ఇప్పుడు కరోనా గురించి కూడా ప్రజలు భయపడి ఫోర్త్ వేవ్ వచ్చేస్తుంది, ఫిఫ్త్ వేవ్ వచ్చేస్తుంది భయపడుతున్నారు కదా. సో వాళ్ళకు కూడా ఇంట్లో ఎవ్రీడే తీసుకునేలాగా మంచి రెసిపీని సింపుల్గా చేసుకునేలాగా ప్లాన్ చేద్దాం. ఓకేనా? దాని ముందుగా కావాల్సినవి ఏ పదార్థాలు చెప్తామా అమ్మా? ముందుగా మెయిన్ అల్లం. సో అల్లం మెయిన్గా అల్లం కావాలమ్మా. అల్లాన్ని కొంచెం దంచేసి వేసుకుని వేసుకోవాలి. అల్లం ముక్కలు దంచుకోవడానికి కూడా అన్ని రెడీ పెట్టి అల్లం ముక్కలు తీసుకొని దీన్ని దంచుకోవాలి ఇప్పుడు మనం. తర్వాత ధనియాలు, తర్వాత మిరియాలు, ఇవి బిర్యానీ ఆకులు. ఇది ఆప్షన్. ఓకే, బిర్యానీ ఆకులు మనకి, బిర్యానీ ఆకులు ఇవి పచ్చివి, పచ్చివి ఎండువి ఉంటే అమ్మా ఎండువి వేసేసుకోవచ్చు. లేదంటే అవి కూడా లేకపోతే కనుక ఇంట్లో మనకి పుదీనా ఆకులు ఉంటాయి, తులసి ఆకులు ఉంటాయి, అవైనా వేసుకోవచ్చు. ఓకే, సో ఆప్షన్. మనకు కావాల్సింది ఏంటి? అల్లం, ధనియాలు, మిరియాలు అండ్ బిర్యానీ ఆకు ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే తులసి ఆకు, లేదు అంటే పుదీనా. ఇవేవి లేకపోయినా కూడా చక్కగా అల్లం, ధనియాలు, మిరియాలు ఉంటే మనం మన ఇమ్యూనిటీని పెంచే హెల్త్ డ్రింక్ని తయారు చేసుకోవచ్చు. సో ఇందులో బెల్లం కూడా వేసుకోవచ్చు. పిల్లలకి ఇచ్చేటప్పుడు బెల్లం వేసి ఇవ్వచ్చు. పెద్దవాళ్ళు అయితే బెల్లం లేకుండా తాగడమే మంచిది. అంటే పిల్లలు మరి కషాయం లాగా ఫీల్ అవ్వకుండా, అందుకని పిల్లల కోసం అలా చేసుకోవచ్చు. సో ముందుగా మనం ఒక 1 గ్లాస్ వాటర్ స్టవ్ మీద పెట్టి బాయిల్ చేద్దాం. ఈ లోపల అల్లం కొంచెం దంచేసేసి రెడీ చేసుకుందాం. సో ముందుగా స్టవ్ వెలిగించుకుని మనం 1 గ్లాస్ వాటర్ ఇందులో వేసేసాం. ఇప్పుడు అల్లం దంచేసి ఒక పీస్ సరిపోతుందమ్మా. ఒక పీస్ చాలు. ఓకే, ఒక గ్లాస్ వాటర్కి ఇంత చిన్న పీస్ సరిపోతుందమ్మా. ఓకే, సో మనకి వాటర్ బాయిల్ అవుతుందమ్మా. ఇప్పుడు కొంచెం చిన్న అల్లం ముక్క, అల్లం ముక్క దంచుకున్న అల్లం ముక్కని ఇప్పుడు వాటర్లో వేసేద్దామమ్మా. నా చేతుల మీదుగా మర్చిపోకుండా ఉంటారు అలా చేస్తే. అలానే ధనియాలు, మిరియాలు రెండు కూడా కచ్చాపచ్చిగా దంచుకుంటే చాలండి. ఇవి కూడా వేసేస్తున్నాం. సో ఆల్రెడీ ఇది బాగా మరుగుతుంది. సో ఇలా మరుగుతున్నప్పుడు ఇంకా కొంచెం ఇంకొక 2 మినిట్స్ మరిగితే సరిపోతుంది. ఓకే, ఆల్రెడీ బాగా మరిగినప్పుడు మనం ఇవన్నీ దంచుకొని వేసేస్తాము. వేసిన తర్వాత ఓ 2 నిమిషాలు మళ్ళీ మరగనిస్తాం. అల్లం ఏంటంటే బాడీలో ఇక్కడ మనకి ఫ్లమ్ ఫామ్ అయినటువంటి ఫ్లమ్ అంతా కూడా కరగడానికి బాగా పనిచేస్తుంది. అలాగే ఈ మిరియాలు కూడా అంతే, ముఖ్యంగా మనకు తెలుసుకుని చిన్నప్పుడు కూడా మనకు అందరు బామ్మలు కొంచెం రొప్ప చేసినట్టు మిరియాలు, మిరియాలు మిరియాలు కషాయం కానీ ఇచ్చేవాళ్ళు. అలాగే ధనియాలు కూడా వేయడం ఏంటంటే అది ఇంకొంచెం స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. ఇవి రెండింటిని కూడా అల్లాన్ని దీన్ని స్టిమ్యులేట్ చేయడానికి, ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి ధనియాలు చాలా బాగా పనిచేస్తుంది. సో మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్స్ కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫీవర్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఈవెన్ జ్వరానికి కూడా ధనియాల కషాయం మధ్య మధ్యలో తాగుతూ ఉంటే చాలా బాగా ఫీవర్ కూడా కంట్రోల్ అవుతుంది. అందుచేత ధనియాలు కూడా వేసుకున్నాం. సో ధనియాలు, మిరియాలు, అల్లం మెయిన్. సో మనకి ఇది ఆల్రెడీ మరిగిపోతుంది కాబట్టి ఈ బిర్యానీ ఆకులు యాక్చువల్గా మనం చేసుకున్నదంతా ఒక 250 ml వాటర్ అయితే సరిపోయేది. సో ఈ బిర్యానీ ఆకులు కూడా వేసేస్తున్నాం. ఒక గ్లాస్కి కాబట్టి ఒక చిన్న బిర్యానీ ఆకు వేసుకున్నాం. వేసేసి మూత పెట్టేసేద్దాం. మూత పెట్టేస్తే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇందులోకి వస్తాయి అన్నమాట. ఎంతసేపు ఇలా మూత పెట్టి ఉంచాలి? జస్ట్ 1 or 2 మినిట్స్. ఓకే, ఎక్కువ అక్కర్లేదు.
సో ఈ బిర్యానీ ఆకులు లేని వాళ్ళు ఇందాక మనం అనుకున్నాం కదా, కొంచెం మనకి మామూలుగా దొరుకుతుంది ఇంట్లో తులసాకులు, తులసాకు ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది, పుదీనా కూడా. సో అవి వేసేసుకునేనా తీసుకోవచ్చు. సో ఇది సింపుల్, చాలా సింపుల్ రెమెడీ అన్నమాట. ఇంకా ఇందులో కావాలంటే దాల్చిన చెక్క యాడ్ చేసుకోవచ్చు, సొంటి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం ఏదైనా కొంచెం ఫ్యామిలీ మొత్తానికి అయితే కనుక ఒక హాఫ్ లీటర్ వాటర్ పెట్టుకుని అవి అన్ని ఇప్పుడు నేను చెప్పిన దాన్ని కొంచెం మల్టిప్లై చేసి వేసుకుని పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం బెల్లం కలుపుకోవాలి, కొంచెం వాటర్ కూడా కలపచ్చు. ఎందుకంటే స్ట్రాంగ్గా ఉండి కారంగా ఉండి ఇష్టపడరు కదా, కారంగా ఉంది బాబాయ్ అని భయపడతారు. అందుచేత అలా కాకుండా వాళ్ళకి చక్కగా కొంచెం బెల్లం కొంచెం వాటర్ మిక్స్ చేసేస్తే వేడి తగ్గుతుంది, పెద్దవాళ్ళు అంటే వేడిగా తాగలరు. సో ఈ కేర్ తీసుకోవాలన్నమాట. ఓకే, అది మెయిన్గా మన గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇలా దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అల్లం, సొంటి ఇవన్నీ వేసి చేసుకునేలాగా రెసిపీని ఒక ఫార్ములా తయారు చేశారు అనమాట. ఓకే, సో అవన్నీ వేసుకుని కూడా కొంచెం అన్ని మిక్సీ పెట్టేసేసుకుని ఒక డబ్బాలో వేసుకుని ఉంచుకోవచ్చు. ఈ అల్లం మాత్రం ఎప్పటికప్పుడు చిన్న పీస్ దంచేసేసి వేసుకోవచ్చు, మిగతా మనం ముందే రెడీ చేసుకోవచ్చు. అలా అయితే ఏంటంటే సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇలా మూత పెట్టడం తోటి ఈ ఇందులో ఉన్నటువంటి మెడిసినల్ వాల్యూస్ అన్ని మూతలోకి వచ్చి ఆవిరంతా కూడా మళ్ళీ వాటర్ ఫామ్లో వస్తుంది. ఓకే, సో అప్పుడు ఆ ఫ్లమ్ ఆ స్మెల్ కూడా పోకుండా ఉంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో దీన్ని ఇప్పుడు మనం వడకట్టేసుకుందాం. తెలుస్తుంది కదమ్మా స్మెల్? చాలా చక్కగా ఉంది ఆ స్మెల్, కలర్ కూడా చక్కగా నీట్గా వచ్చేసింది అన్నమాట. కషాయం టేస్ట్ చూడండి, కషాయం ఇమ్యూనిటీ బూస్టర్ వాట్ నాట్ ఏదో అంటారు చూడు, మన వంటిల్లే వైద్యశాల. కరెక్ట్. సో మనం ఏంటంటే మెయిన్గా ఇది వైరల్ ఫీవర్స్కి బాగా పనిచేస్తుంది, ఇప్పుడు ఉన్నటువంటి కరోనా లాంటి వైరల్ డిజార్డర్స్కి బాగా పనిచేస్తుంది, అలాగే జనరల్ ఫీవర్స్ వచ్చినా వాడుకోవచ్చు. ఇంకా ఏంటంటే టెంపరేచర్స్ అవి ఉన్నప్పుడు కూడా వాడుకోవచ్చు. ఇంకా రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ కూడా ఇది చాలా మంచిది. ఆర్థరైటిస్ పేషెంట్స్, తర్వాత ఇంకోటి ఏంటంటే రొంప దగ్గు సీజనల్గా ఉన్నప్పుడు కూడా ఎవరైనా కూడా వాడుకోవచ్చు. సో అందరికీ ఉపయోగపడేలాగా మంచి ఆయుర్వేద రెసిపీ, హెల్త్ డ్రింక్ అంటాం. సో ఆయుర్వేదిక్ హెల్త్ డ్రింక్ ఫర్ ఇమ్యూనిటీ బూస్టింగ్. యాక్చువల్లీ ఇది ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఘాటు ఘాటుగా చాలా బాగుందండి. అసలు అంటే ఏమనుకున్నానంటే నేను స్టార్టింగ్ అంటే చిన్నపిల్లలకి మాత్రమే బెల్లం వేసుకోమన్నారు, ఇవాళ అసలు అమ్మ బెల్లం వేయలేదే ఎలా తాగలమా అని అనుకున్నాను, కానీ తాగిన తర్వాత ఏం అంత ఘాటు తెలియట్లేదు, చక్కగా ఉందమ్మ, టేస్ట్ కూడా చాలా బాగుంది. నేనైతే అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని తాగండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఓకే, చూసారు కదండి, సింపుల్గా మనకి జలుబు దగ్గు ఇలాంటివి ఎటువంటివి మన దరిదాపుల్లోకి రాకుండా, కరోనా భయంతో చాలామంది ఈ మధ్య మళ్ళీ భయపడుతున్నారు, ఫోర్త్ వేవ్ ఫిఫ్త్ వేవ్ వచ్చేస్తోంది అని చెప్పి, అలాంటివి ఏవి కూడా మనల్ని టచ్ చేయకుండా ఉండాలి అంటే ఇది చాలా సింపుల్ రెసిపీ అని చెప్పచ్చు. ఈ సింపుల్ రెసిపీ మీ రోజు కూడా ఇంట్లో తయారు చేసుకొని మీ పిల్లలకి కూడా అందించి మీరు ఆరోగ్యంగా ఉంటూ మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, ఇలా చిటికలో చేసుకునే అంత సింపుల్గా చెప్పారు. అంటే చాలా మందికి ఉన్న భయం ఏంటి అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఏమో భయపడతారు అని భయపడుతూ ఉంటారు. ఇప్పుడు మార్కెట్ ఏంటంటే రకరకాలవి కూల్ డ్రింక్స్ అని ఏవో చిన్న చిన్న బాటిల్స్ ఇన్స్టెంట్ గా ఎనర్జీ డ్రింక్స్ రకరకాలు దొరుకుతున్నప్పుడు మనం అటే అట్రాక్ట్ అవుతూ ఉంటాం, ఈజీగా దొరుకుతుంది, డబ్బులు పడేస్తే వచ్చేస్తాయి కదా. కానీ ఇంట్లో చాలా తక్కువ ఖర్చు, పైసా ఖర్చు అని వచ్చింది, ఎందుకంటే అన్ని ఇంట్లో ఉండే కదా, ఇంట్లో ఇంత మంచి ఇమ్యూనిటీ బూస్టింగ్, అవి బయటవి మీరు ఏం తీసుకున్నా కానీ మన ఇమ్యూనిటీని లాస్ అయ్యేలాగా యాక్ట్ చేస్తాయి. అలా కాకుండా మన ఇమ్యూనిటీని పెంచుకుంటూ ఆరోగ్యాన్ని పెంచుకుంటూ కొన్ని రకాల వ్యాధులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, ఫీవర్స్ ఇలాంటి వాటికి కూడా అద్భుతంగా తగ్గించుకోగలిగిన ఆయుర్వేద రెసిపీని మన మీడియా ద్వారా మన ప్రజలందరూ ప్రేక్షకులందరికీ షేర్ చేయగలిగినందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, చాలా చక్కగా వివరించారు.